నీతిని రీతిని నేర్పించిన బోధించిన మహర్షి వాల్మీకి. ఎవరు ఇట్లాంటి ప్రయత్నం చేయలేదు. రామాయణంలో రాముడెప్పుడు నేను దేవుడు అని చెప్పలేదు. దేవుడు అవునా కాదా రెండో విషయం, కానీ రాముడి చరిత్రలో ఒక పరిపూర్ణమైన మానవుడిగా జీవించాడు తప్ప దైవత్వం ఎక్కడా కూడా ప్రదర్శించలేదు. నిన్ను కర్పిణిని అడవులకు పంపిన, తనకు పుట్టిన బిడ్డల్ని చూసుకునే యోగ్యము భాగ్యము లేకపోయినా ఒక ధర్మానికి కట్టుబడి విలువలకు కట్టుబడి జీవితాన్ని సాగించారు కాబట్టి ఏ భార్యాభర్త అనుభవించిన కష్టాలు సీతారాముడు అనుభవించిన మనం పెళ్లిళ్ళలో ఈరోజు కూడా సీతారాముడు ఆదర్శ దంపతులని వాళ్ళ ఫోటోలో పెట్టుకొని పెళ్లిళ్ళు చెప్తాం. అంటే ఒక ఆదర్శవంతమైన దాంపత్యానికి చిహ్నాలుగా సీతారాముడు మనకి కనిపిస్తారు. అట్లా తండ్రికి ఇచ్చిన మాటను తప్పకోకుండా ఒక రాజ్యాధికారాన్ని వదిలిపెట్టి అడవులకు వెళ్ళిన కొడుకుగా రాముడు మనకు కనిపిస్తాడు. ఏ దేవుడికి లేదని గురువు దైవత్వం ప్రదర్శించిన ఒక మనిషి రాముడికి ఊరుగా గురువు కట్టించారంటే ఆయన ఆ రామావతారంలో ప్రదర్శించిన ఓపిక, ధర్మానికి కట్టుబడి రాజ్యపాలన చేశాడు కాబట్టి అందరికి ఆదర్శవంతమైన రాజయ్యాడు, ఆదర్శవంతమైన మానవుడయ్యాడు. ఈ రోజుకు ఏ రాజకీయ పార్టీ చెప్పినా మేము రామరాజ్యం చేస్తామని చెప్తా ఉంటారు. ఆ రామరాజ్యం ఎట్టుంటుందో మనకి తెలియదు, కానీ మహర్షి వాల్మీకి శ్లోకాల్లో రామరాజ్యం అంటే ఇట్లా ఉంటుంది అని మనం తెలుసుకునే అవకాశం ఉంటుంది. మన పోరాటాన్ని ప్రదర్శించాలి. అట్లా ప్రదర్శించగలిగినప్పుడే మన సమస్య కేంద్రం దృష్టికి పోతుంది, ప్రధానమంత్రి చెవిలో పడుతుంది. తప్పకుండా మన సమస్యను పరిష్కారం చేయడానికి అందరూ కూడా కార్యోన్ముఖులవుతారని మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కాబట్టి నేను ఇక్కడ ఉన్న పెద్దల్ని, అనేక సామాజిక వర్గాల వాళ్ళు ఉంటారు, అట్లాగే ఎస్టీలో ఇప్పటి వరకు ఇప్పటికీ చాలా సామాజిక వర్గాలు గిరిజనులుగా ఉన్నారు. ఈ వేదిక ద్వారా గిరిజన సోదరులకు నేను ఒకటి హామీ ఇవ్వదలుచుకున్నా, మేము ఎవరికి పోటీ కాదు. ఇప్పుడున్న గిరిజనుల హక్కులకు ఎలాంటి భంగము వాటిల్లకోకుండా మేము రిజర్వేషన్లు సాధించుకుంటాం. దయచేసి గిరిజన సోదరులారా, మా పరిస్థితిని కూడా అర్థం చేసుకుని మా సమస్య పరిష్కారం కోసం మీరు కూడా మీ వద్ద సహాయ సహకారాలు అందించాలని ఈ వేదిక ద్వారా గిరిజన సహా మరి సోదర సోదరి మనందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా.